ప్రకాశమ్మ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం డైలీ టెస్ట్ 5, ప్రతిరోజు మనం డైలీ టెస్ట్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం డైలీ టెస్ట్ 5 ఎగ్జామినేషన్ పేపర్ ఎక్స్ప్లనేషన్ చేసుకుందాం. చూడండి, మనం 30 చాప్టర్స్ నుంచి కూడాను ప్రతి చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ డైలీ టెస్ట్ని మీరు ఫాలో అవుతే మీకు అన్ని చాప్టర్లు కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? చూడండి, మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఇచ్చాడు మనకి. చూడండి, మనకి ఆల్ఫాబెట్ లెటర్ సిరీస్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఎలా ఇచ్చాడు చేద్దాం. చూడండి, ఈఈఆర్ చూడండి ఇక్కడ, ఏఈఆర్ తర్వాత డిఐఎస్ జిఎంటి తర్వాత జేక్యూయు తర్వాత డాష్. ఓకే, చూడండి ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం ఫస్ట్ లెటర్ తీసుకుందాం. ఏ నుంచి డికి, డి నుంచి జీకి, జే నెక్స్ట్. చూడండి, ఏ తరువాత డి, ఏ తరువాత 1 2 3 అంటే +3 ఇచ్చాడు ఇక్కడ మనకి, +3 ఫస్ట్ లెటర్ +3. ఓకే, డి తరువాత జి 1 2 3 +3, జి తరువాత జే 1 2 3. సో మనం ఇక్కడ కూడా ఎంత ఇవ్వాలి, ఇప్పుడు మనం 3 ఇవ్వాలి. ఓకేనా, ఫస్ట్ లెటర్లో మనకి +3 +3 +3 +3. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, జే తరువాత 1 2 3 అంటే ఎం ఇవ్వాలి. ఓకే, ఎం. నెక్స్ట్ చూడండి, సెకండ్ లెటర్ తీసుకుందాం. చూడండి, ఓకే, ఈ తరువాత ఐ, ఈ తరువాత ఐ అంటే చూడండి 1 2 3 4 +4. ఓకే, ఐ తరువాత ఎం, ఐ తర్వాత ఎం అంటే 1 2 3 4. ఓకే, +4. ఎం తర్వాత క్యూ 1 2 3 4 +4. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్యూ కూడా +4 ఇవ్వాలి. క్యూ తర్వాత +4 1 2 3 4 కాబట్టి యు. ఓకే, ఎం. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూడండి, ఆర్ నుంచి ఎస్, ఎస్ టి, టి నుంచి యు, యు నుంచి డాష్. చూడండి, ఆర్ తర్వాత ఎస్ అంటే +1, ఎస్ తర్వాత టి, టి తర్వాత యు, యు తర్వాత వి రావాలి. అంటే ఏం చేశాడు మనకి, +1 మాత్రమే, అన్నిటికీ 1 1 కలిపాడు. ఓకే, యు తర్వాత ఏమొస్తుంది, వి. సో ఆన్సర్ ఈజ్ ఎంయువి. చూడండి, ఎంయువి. సో ఆప్షన్ ఏ. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, అనలిటికల్ రీజన్లో నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది. చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. అంటే మనకి ఇక్కడ చూడండి, ఒకసారి మనకి దీంట్లో మనం చెప్పుకున్నాం, మనం ఇలా వచ్చినప్పుడు దీంట్లో ఏంటి, దీనికి నెంబర్స్ ఇవ్వమని చెప్పాం, 1 2 3 4 ఇచ్చేసి మొత్తం కౌంట్ చేయటమే. చూడండి, 4 + 3 7, 7 + 2 9 + 1. సో ఇక్కడ వరకు మనకి దీంట్లో ఉన్నటువంటి ఫిగర్ ట్రయాంగిల్స్ 10. అవి కాకుండా మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్న చూడండి, ఇదిగోండి డాట్స్ పెట్టారు 2, మళ్ళీ పెద్దది ఒకటి 3 + 3, అలాగే ఇటు కూడా చూడండి 2, తర్వాత పెద్దది ఒకటి +3. సో మొత్తం 16 ట్రయాంగిల్స్ మనకి కంటికి కనిపించకుండా ఈ ఫిగర్లో 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఆప్షన్ చూడండి ఎక్కడ ఉందో, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఆల్ఫాబెట్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీలో ఒక ప్రాబ్లం. చూడండి, ఎల్ఓఎస్ఈ లాస్ని ఎంక్యూఐవిగా రాస్తే గెయిన్ ఎలా రాస్తావు. చూడండి, రాద్దాం ఇక్కడ మనం ఎల్ఓఎస్ఈ లాస్, దీన్ని ఎలా రాశారు ఇక్కడ, ఎంక్యూవిఐగా రాస్తే గెయిన్ జిఏఐఎన్ని ఎలా రాస్తావు. ఓకేనా, చూద్దాం మనం కనుక్కుంటే మనకి అర్థమవుతుంది. చూడండి, ఎల్ నుంచి ఎంకి వెళ్ళాడు. చూడండి, ఎల్ తర్వాత ఎం అంటే +1. ఓకే, ఇక్కడ +1. ఓ తరువాత క్యూ, ఓ తరువాత 1 2 1 2 అంటే +2. ఓకే, ఇక్కడ మనకి +2. ఎస్ తరువాత వి 1 2 3 అంటే +3. ఈ తరువాత ఐ, ఈ తరువాత 1 2 3 4 కాబట్టి +4. చూడండి, +1 +2 +3 +4. సో మన గెయిన్ కూడా అంతే రాయాలి, +1 +2 +3 +4.
చూడండి, ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్, జీ తరువాత వన్ ప్లస్ వన్ కదా హెచ్, ఏ తరువాత ప్లస్ టూ, ఏ తరువాత బీసీ అంటే సి, ఐ తరువాత త్రీ వన్ టూ త్రీ ఎల్, ఎన్ తరువాత, ఎన్ తరువాత ప్లస్ ఫోర్ టూ త్రీ ఫోర్ ఆర్. ఓకే, ఆన్సర్ ఈజ్ హెచ్సి ఎల్ఆర్, హెచ్సి ఎల్ఆర్. ఓకే, ఆప్షన్ బి. ఓకేనా, ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, మిస్సింగ్ క్యారెక్టర్ నుంచి ఇంకొక ప్రాబ్లం మనకి, ఫోర్త్ ప్రాబ్లం చూడండి. మనకి ఫోర్త్ ప్రాబ్లం ఎలా, మనం ఈ నాలుగు నెంబర్ని అతను ఏదో చేస్తే మనకేమొచ్చింది, ఈ మధ్యలో 30 రావాలి. ఓకేనా, చూద్దాం చూడండి. ఫస్ట్ దానికి ఇక్కడ ఏమైతే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 చూడండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్, 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 చూడండి, కౌంట్ చేద్దాం చూడండి, 9 ప్లస్ 1 10, 16 ప్లస్ 4 20, ఆన్సర్ ఈజ్ 30. ఈక్వల్ సరిపోయింది కదా. అలాగే దీనికి కూడా చూద్దాం, ఇది కూడా కరెక్ట్గా వస్తే థర్డ్ దానికి కూడా చేయాలి చూడండి. ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ చూడండి, 9 ప్లస్ 16 ప్లస్ 25 ప్లస్ 36. ఓకేనా, చూడండి దీన్ని కౌంట్ చేద్దాం మనం. ఇక్కడ దీన్ని మనం కౌంట్ చేస్తే ఎంత, ఇది చూడండి ఒకసారి, ఇది కౌంట్ చేస్తే 25, 25 ప్లస్ 25 50, 50 ప్లస్ 36 86. ఓకే, ఆన్సర్ కరెక్ట్ సరిపోయింది. అలాగే ఇప్పుడు మనం దీన్ని చూద్దాం, 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్, 16 ప్లస్ 25 ప్లస్ 36 ప్లస్ 49. ఓకే చూడండి, మనకి ఆన్సర్ ఈజ్, మనకి మొత్తం మీరు కౌంట్ చేసుకుంటే 126, ఆన్సర్ ఈజ్ 126. చూడండి కౌంట్ చేయండి కావాలంటే, ఇక్కడ మనకి చూడండి 9 ప్లస్ 6 15, 15 ప్లస్ 5 20, 26. ఓకే, 2 2 6 9 10 11 12 126. సో ఆన్సర్ ఈజ్ 126, ఆప్షన్ డి, ఆప్షన్ డి 126. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఆడ్ వన్ అవుట్ నెంబర్స్లో ఇచ్చాడు. నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ వన్ అవుట్ అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ 4లో ఒకటి డిఫరెన్స్గా ఉంటుంది, దాన్ని మనం కనుగొనాలి. చూడండి ఒకసారి దీన్ని మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం. చూడండి 62 బై 37. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి ఎంత దొరుకుతుందో. ఇక్కడ మనం బారోయింగ్ తెచ్చుకుంటే 5, ఇక్కడ మనకి 5 ఉంటుంది 25. ఓకే, ఇక్కడ మనకు 25 వచ్చింది. అలాగే ఇది కూడా చూద్దాం చూడండి, 74 48 చూడండి, ఇక్కడ మనకి 14 అవుతుంది. 14లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుద్ది, 4 పోతే 6. ఓకే, 6 ఉంటుంది ఇక్కడ, 6 6లో నుంచి 4 పోతే 226 వచ్చింది. ఇక్కడ ఇక్కడ చూడండి 85లో నుంచి 65 225, అలాగే 103లో నుంచి 78 సబ్ట్రాక్షన్ చేయండి. 78 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ 9 అవుద్ది. ఓకే, 25 అవుద్ది ఇక్కడ, 25. సో ఇది 25, ఇది 25, ఇది 25, ఇది ఒక్కటే మనకి ఎంత వచ్చింది, 26 వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ చూడండి, మిక్స్డ్ కోడింగ్లో మనకి ఒక ప్రాబ్లం. చూడండి మిక్స్డ్ కోడింగ్ మనకి ఏమిచ్చాడు, 359 చూడండి జాగ్రత్త రాయండి, 359 మీన్స్ బుక్స్ ఆర్ కాస్ట్లీ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 469, 469 మీన్స్ రీడ్ గుడ్ బుక్స్, రీడ్ గుడ్ బుక్స్. నెక్స్ట్ 5 6 9 8 చూడండి, మీన్స్ గుడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ చూడండి, గుడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఏవిఏఐ. ఓకే చూడండి, మనకి ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ థర్డ్ బాక్స్ వచ్చింది. ఈ మూడు బాక్సుల్లో, ఈ మూడు బాక్సుల్లో ఉన్నటువంటి 9, మూడు బాక్సులో చూడండి 9, మనకి మూడు బాక్స్
మూడు బాక్సుల్లో మనకి నైన్ ఉంది. సో మూడు బాక్సుల్లో నైన్ ఉందంటే ఏంటి, ఒకే వర్డ్ మూడు దాంట్లో ఉండాలి. ఏముంది చూడండి, మూడు బాక్సులో ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ లేదు, బుక్స్ ఉంది, ఇక్కడ బుక్స్ ఉంది, ఇక్కడ బుక్స్ ఉంది. సో నైన్ మీన్స్ బుక్స్, ఎందుకని త్రీ బాక్సెస్లో నైన్ ఉంది, ఇక్కడ కూడా ఉంది, కాబట్టి ఇక్కడ నైన్ మీన్స్ బుక్స్. ఓకే, నైన్ అనగా ఏంటి, బుక్స్ అని అంటారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ రెండు బాక్సుల్లో మనకి సిక్స్ ఉంది, ఈ రెండు బాక్సుల్లో మనకి సిక్స్ ఉంది, సిక్స్ లేదంటే ఫస్ట్ బాక్సు థర్డ్ బాక్స్లో మనకి ఏముందో చూడండి, ఫైవ్ ఉంది. ఫస్ట్ బాక్సు థర్డ్ బాక్స్లో ఫైవ్ ఉంది. సో కాబట్టి దానికి ఏం చేద్దామంటే మనం ట్రయాంగిల్ ఇద్దాం. ఫైవ్ ఇచ్చాను అంటే ఏముంది, ఒకే వర్డ్ ఉండాలిగా, ఆర్ కాస్ట్లీ, ఆర్ అవైలబుల్ గుడ్, కాబట్టి ఏంటి ఇక్కడ మనకి ఫైవ్ అంటే ఆర్. సో ఫైవ్ మీన్స్ ఆర్. చూడండి ఇక్కడ మనకి నైన్ అంటే బుక్స్ వెళ్ళిపోయింది, ఫైవ్ అంటే ఆర్ వెళ్ళిపోయింది, కాబట్టి ఇంకా ఇక మిగిలినటువంటి త్రీ అంటే ఏంటి, కాస్ట్లీ. సో త్రీ మీన్స్ కాస్ట్లీ, COSTL, అంటే మనకు మనకు కావాల్సిన కాస్ట్లీనేగా. చూడండి ఇక్కడ, హుచ్ ఈజ్ ద కోడ్ యూజ్డ్ ఫర్ ది కాస్ట్లీ ఇన్ ద లాంగ్వేజ్, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏంటి మనకి, త్రీ, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ హోటల్ ఈజ్ కోడెడ్ యాజ్ 300, ఓకే, దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ ఢిల్లీ ఈజ్ కోడెడ్ యాజ్, అంటే హోటల్ని మనం ఏం చేస్తే 300 వచ్చింది, 300 రావాలి. ఓకే చూడండి ఒకసారి, మనం హోటల్ HOTEL, చూడండి హోటల్ని మనం ఏం చేస్తే 300, హెచ్ మీన్స్ చూడండి ఇక్కడ నెంబర్స్ చూద్దాం దీనికి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఓకే, ఇప్పుడు మనం ఆ నెంబర్స్ ఇచ్చుకొని హెచ్ ఎంత ఎంతో చూసుకుందాం. హెచ్ అంటే 8, 8 ప్లస్ ఓ, ఓ మీన్స్ 15, ఓకే, టీ, టీ అంటే మనకి 20, ఈ అంటే 5, ఎల్ అంటే మనకి 12. చూడండి మొత్తం కౌంట్ చేద్దాం చూడండి, ఇక్కడ మనకి 20, 20, 40, 40, 50, 60 వచ్చింది మనకి. సో మనకి అక్కడ ఎంత ఉంది, 60 లేకుండా 300 ఉంది, కాబట్టి ఏం చేసేయండి ఇక్కడ మనకి ఇంటూ ఫైవ్, ఫైవ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ ఫైవ్, కాబట్టి ఎంత చూడండి, ఫైవ్ త్రీజార్ 30. సో ఆన్సర్ ఈజ్ 300, సరిపోయింది కదా. సో అలాగే మనం ఢిల్లీ కనుక్కోవాలి. చూడండి ఢిల్లీ, DELHI, ఓకే, ఢిల్లీ డి అంటే చూడండి ఎంత మనకి, డి మీన్స్ 4 ప్లస్ ఈ అంటే 5, ఎల్ మీన్స్ 12 ప్లస్ హెచ్ 8 ప్లస్ ఐ 9, ఓకే, మొత్తం కౌంట్ చేస్తే ఇక్కడ మనం 20, 29, 34, 34, 37, 34 + 4, 38, ఓకే, 38 ఇంటూ 5, ఎందుకని 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి. చూడండి 5, 5, 8 = 40, 5, 3 = 15 ప్లస్ 4, 4, 19, 190. సో ఆన్సర్ ఈజ్ సి, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, డాట్ సిచ్యువేషన్లో మనకి వన్ ప్రాబ్లం ఇచ్చాడు, అంటే ఇట్లా ఇస్తాడు దీంట్లో డాట్స్, అవి ఈ ఆప్షన్స్ ABCD అనమాట. చూడండి ఫస్ట్ డాట్ ఎక్కడ ఇచ్చాడు, నేను గుర్తుపెడుతున్నాను, ఇది ఫస్ట్ డాట్ అనుకుందాం, ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3, ఓకే, నెంబర్ 3 ఇక్కడ వేస్తున్నాను. నెంబర్ 1 అనేది ఓన్లీ సర్కిల్లోనే డాట్ ఉంది, నెంబర్ 2 అనేది సర్కిల్ ట్రయాంగిల్, ఓకే, ఇక్కడ నెంబర్ 3 అనేది స్క్వేర్ ప్లస్ సర్కిల్, స్క్వేర్ ప్లస్ సర్కిల్ రెండింటిలో కలిపి డాట్ ఉంది. ఓకే, ఈ మూడు కలిపినటువంటి పార్ట్ మనకి ఆప్షన్స్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దామంటే ఫస్ట్ దీంట్లో తీసుకుందాం, ఆప్షన్ ఏలో మనకి ఫస్ట్ తీసుకుందాం, సర్కిల్ 1 ఉంది, ఒకటి ఉంది, ఎందుకని ఓన్లీ సర్కిల్లో ఉంది. నెక్స్ట్ 2 తీసుకుందాం చూడండి, 2 ఏంటి, సర్కిల్ ట్రయాంగిల్, చూడండి ఇదిగోండి సర్కిల్ ఉంది ఇక్కడ, ట్రయాంగిల్ ఉంది, కానీ దాంట్లో ఏముంది,
స్క్వేర్ కూడా ఉంది. సో కాబట్టి సెకండ్ది లేదు కాబట్టి ఆప్షన్ ఏ లేదు. ఆప్షన్ బికి వచ్చేసేయండి. ఆప్షన్ బిలో నెంబర్ 1 ఉంది, ఎందుకని ఓన్లీ సర్కిల్. ఆప్షన్ 2 చూడండి, 2 డాట్ ఎక్కడ ఉందంటే సర్కిల్ ట్రయాంగిల్. చూడండి సర్కిల్ ట్రయాంగిల్ ఉన్నది, ఇదిగోండి ఇది సర్కిల్ ఇది ట్రయాంగిల్, కాబట్టి ఇది 2 కూడా ఉంది. థర్డ్ వన్ తీసుకోండి. థర్డ్ వన్ ఏమన్నాడు, ఇప్పుడు మనకి స్క్వేరు సర్కిల్ ఉండాలి. చూడండి ఇక్కడ స్క్వేర్ ఉండాలి, సర్కిల్ ఈ పార్ట్, కానీ దీంట్లో ఏమొచ్చేసింది ట్రయాంగిల్ కూడా వచ్చింది, కాబట్టి ఇది కాదు. ఓకే ఆప్షన్ సికి వెళ్దాం చూడండి. ఆప్షన్ సిలో మనకి ఓన్లీ సర్కిల్, చూడండి ఓన్లీ సర్కిల్ అంటే ఇది ఈ పార్ట్, ఈ పార్ట్ ఓన్లీ సర్కిల్ చూడండి. ఇది 1. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ ఏమన్నారు సర్కిల్ ట్రయాంగిల్. చూడండి సర్కిల్ ట్రయాంగిల్ ఉన్నటువంటి పార్ట్ చూడండి, సర్కిల్ ఉండాలి ట్రయాంగిల్, ఇది సర్కిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా. ఓకే ఇది సెకండ్. థర్డ్ వన్ చూడండి, సర్కిల్ స్క్వేర్, స్క్వేర్ అండ్ సర్కిల్ చూడండి, స్క్వేర్ అండ్ సర్కిల్ ఇది ఈ పార్ట్, స్క్వేర్ అండ్ సర్కిల్ ఇదంతా. సో ఇది థర్డ్. సో ఆప్షన్ సి కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 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 చూడండి, 9th ప్రాబ్లం మనకి క్లాసిఫికేషన్ నాన్ వెర్బల్లో ఇచ్చాడు. నాన్ వెర్బల్లో ఏంటి మనకి ఏబిసిడి ఇచ్చాడు, దాంట్లో ఒకటి డిఫరెంట్గా ఉంది. ఆడ్ వన్ అవుట్ అన్నా క్లాసిఫికేషన్ అన్నా ఒకటే. ఓకే సో వీటిలో మనకి ఏది డిఫరెన్స్గా ఉందో చూడండి. ఇక్కడ మనకి ఏమైంది, 1, 2, 3, 4, 5, 6 సిక్స్ సైడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 6 మనకి ఏమున్నాయి డాట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా చూడండి 4 సైడ్స్ ఉన్నాయి 4 డాట్స్, 3 సైడ్స్ ఉన్నాయి 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 4 డాట్లు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఒక్కటి మాత్రమే సపరేట్గా వేరుగా ఉన్నది డిఫరెంట్గా, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ చూడండి పేపర్ ఫోల్డింగ్. పేపర్ ఫోల్డింగ్లో మనకి లైక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పేపర్ని మీరు మనం ఎలా ఫోల్డ్ చేయాలో వాడిట డాట్స్ ఇస్తాడు. డాట్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇటు ఉన్నటువంటి రైట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని లెఫ్ట్ సైడ్లోకి మనం ఫోల్డ్ చేయాలి. ఓకే చూడండి ఇవ్వండి, ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మనకి చూడండి ఇక్కడ మనకి నీడ కనబడుతూ ఉంటుంది. సో ఆ నీడని మీరు ఇట చూసుకోవాలి. చూడండి మరి ఇలా చూసుకున్నప్పుడు ఎలా ఏర్పడిందంటే మనకి చూడండి, నేను రాస్తున్నా చూడండి, ఇక్కడ గీస్తున్నాను మీకు బొమ్మ, ఇక్కడ గీస్తున్నా చూడండి, మనకి ఎలా ఏర్పడిందంటే బొమ్మ జస్ట్ ఇట్లా పైకి కొంచెం పైకి, ఎందుకని ఇది కొంచెం చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది కొంచెం బయటకు వచ్చింది, కాబట్టి ఆప్షన్ ఏ. మీరు పేపర్ ఫోల్డింగ్లో మనకి వీడియోని ఒకసారి చూడండి, దాంట్లో మనం ఒక 10 ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఓకే అవన్నీ మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో డైలీ టెస్ట్లు మాత్రం మీరు అస్సలు మిస్ కావద్దు, ఎందుకని మరొకసారి చెప్తున్నాను, దాంట్లో మనం డైలీ టెస్ట్లో 30 చాప్టర్స్ని కవర్ చేస్తున్నాను, కాబట్టి ప్రతిరోజు ఈవినింగ్ 7కి డైలీ టెస్ట్ రాయండి. మీకు సమయం దొరికినప్పుడే ఆన్సర్లని మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఓకే మీ అందరూ ఎగ్జామ్ బాగా రాసి ఉంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.